Oh, my God.
ولكن يجب ان يكون هناك
وشنو والله متى باقي جلوكم ده أنت؟ أنا سجيه ور. نحن وشنو لوش سوسمه ونا. ينجز أستاذي ينجز أستاذي. بان والله ما تعرف شو ولا ده فون ده ده من جزاري فون ده سوتا ولا تعرف سلبي ده سوتا. ماله وصار ما تعرف ده. أنت أيه بين؟ أنا فونا وده نتو نا كمان شو أستوه ده. ده أنا مو بدي سيدي ده كمان رايدر تيكت ده رايدر تيكت ده. إيه؟ بوجلة، جندل بوجلة، كتير كندا ده لا بديش أني جالس وندو، مانسا، واسا، كارمانا كان ده أنا بنتي نمسكات جالس وندو باي. شوكومار سامي، سومار ريديكار، وانا تالي جالس أنا بوجا بنا منش، غرفان أنا منش بنا منش نو متين أنا ده سبورت أنا كنيم. ألاك وانا تو بنا مش بنا ده شهر بني كاريكتر من شهر لون نرمانجر يور جالس نارا مانا كريدو. ఏవో దీని కష్టపడినారా మనకు తెలియదు ఏమి మనకు ముగ్గురు నలుగురు తెలుసును నేను ఇప్పుడు మూడు రోజులుగా ఇక్కడ వచ్చి కార్యక్రమం చూస్తూ ఉన్నాను విద్యార్థులంతా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ కార్యక్రమం శ్రద్ధ భక్తిగా మూడు రోజులు చూసిమంటే నాకు తెలిసి మూడు పదహైదవ తారీఖు ప్రారంభం చేసి రోజు పొద్దున్నీ రాత్రి వరకు కార్యక్రమం చేసుకునే ఉన్నారు యామన్ దగ్గర కూర్చున్నారు మన ఇంట్లో గ్యాస్ దగ్గర కాకాశం వంట చేయాలంటే మనకు చిరాకు వచ్చింది ఏమి ఇంత బోర్ కొట్టిమంటే ఆన్లైన్లో బుక్ చేస్తే ఐటమ్ వచ్చింది మన ఇంటికి ఫోన్ చేసి పడుకునిస్తాం వాళ్ళు ఎంత శ్రద్ధగా భక్తగా అక్కడ లోపల పోయి ఉండి చూస్తే తెలుస్తుంది మనకు వాళ్ళు ఎంత కష్టపడతారు ఇలాగా ఇంకొక మన దగ్గర హిందూ ధర్మాల దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆయన ఏమని చేస్తున్నాయని చెప్తూ ఉండినారు అక్కడ ఉండే విద్యార్థులంతా జయ జయన బాగా జయఘోషం పెట్టవాలని చెప్పి అది వాళ్ళకు లేదు మనకు మన కర్మకాండమే మనం వచ్చి కూర్చున్నాం ఎవడో చేద్దాం చేసిపోయింది ఇంత ప్రసాదం అయితే తినేసి ఇంటికి పోడతాం మనం మన వేయ వచ్చింది ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి మూడు రోజులుగా కూర్చున్నాను మూడు రోజులుగా వచ్చి దాదాపు 60-70 మనుషులు నాకు అందరూ కష్టం చెప్పిస్తున్నారు మా పెళ్లి కావాలి మా పిల్లలు పిల్లలు పట్టవాలి ఇల్లు కట్టుకోవాలి ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది ఇంత పెద్ద యాగం నిర్వహించడం ఇంత కష్టం ఒక చండి యాగం తగలదు కలియుగంలో మన కష్టాలతో తీరవంటే గణపతి అనుగ్రహం ఉండవడం చండి అనుగ్రహం ఉండవడం ఎంతలో కష్టమైనాడు ఈ రెండు దేవతలను పట్టుకుంటే విఘ్నం లేకుండా ఉండదు గణపతి విఘ్నాన్ని పూర్తి చేసింది సత్య చండి పరమేశ్వరి ఆవిడ అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలగవు అటువంటి వైభవం మనం ఏం చేసుకోవద్దు శరీరాన్ని ఎత్తవచ్చి వేసుకుంటే ఫస్టాస సుమారెడ్డి గారు బ్రహ్మాండంగా అందరికి కూర్చుంట కూడా అరేంజ్ చేసినారు అందరికి కింద ఫోమ్ బాగా వేసినారు కావాల్సిన పెద్ద టీ కాఫీ ఇస్తారు మంచి ప్రసాదం పెడతారు శరీరాన్ని ఇక్కడ వేసుకుని మన నకానికి మంత్రంగా వాళ్ళు చెప్పే మంత్రాన్ని వినడం కంటితో అమ్మోళ్ళు చూస్తూనే ఉండడం ఏమి కంటితో అమ్మోళ్ళు చూసే మనస వాచ కర్మణక అక్కడ అమ్మోళ్ళు మన శరీరాన్ని పడదాం మన కష్టం ఏ జన్మలు ఇంకా ఏడు జన్మ విధానం మనకు కష్టమే ఉండనే ఉండదు ఇప్పుడు మూడు రెండు సంవత్సరం చూసాం మూడు సంవత్సరాలు కష్టపడింది మీకు కరోనా 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 కోవిడ్ చెప్పేసి ఇంత దూరం చేసి క్రికెట్ కమెంటరీ మీద ఆయన అక్కడ కూర్చున్న కమెంటరీ కూడా ఇచ్చినారు గుంటూరు నుంచి వచ్చిన ఆయన మనకంటే ఎంత సౌలభ్యంగా తెలుసుకోవడం మంత్రం అంటే ఏమి మంత్రానికి ఏమి చండి చాముండి అంటే ఏమి దానితో అర్థం ఏమి మనకి క్రికెట్ కమెంటరీ మీద కమెంటరీ కూడా ఇచ్చుకునే ఉన్నారు అయితే మనం మాట్లాడేది మాట్లాడుకునే ఉంటాం ఇంకే ఎంత ఉంటే నాకు ఎంత ఉన్నాను ఆవిడ అక్కడ కూర్చుని తల్లి మనం చూసుకునే ఉన్నాం నీ కష్టం నువ్వు అలాగనే ఉండిపో నేను నా పడిన చూసుకుని వెళ్ళిపోతాను నేను ఏమి నెక్స్ట్ కార్యక్రమం ఎక్కడ పొందుతారో నేను ఎక్కడ వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను కొద్దిసేపుతో ఉన్నాం ఇంతసేపు మన దగ్గర ఉండదు ఆవిడ మనసులో పట్టుకోవడం మనసులో పట్టుకోవడం అంతా అయిన తర్వాత మన ఫోటో ఎత్తుకుంటాను ఎక్కడ పడిపోతాను చెప్పండి ఎంతకెంత మనకు అన్నీ వచ్చిందో ఎంతకంతగా మనకి అన్ని వైభవం వచ్చింది ఎంతకంత టెక్నాలజీ డెవలప్ అయింది అంతకంత మనకి కింద పడుతుంది లేకుండా ఉండదు దీని తర్వాత ఈ రోజు ఇంకా కాసేపు సాయంత్రం పొద్దు రేపు పొద్దు శరీరాన్ని ఎత్తొచ్చి వేసి మనసాక అమ్మని దండం పెట్టుకోండి సంతోషంగా పెట్టండి మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేయబడితే మనకి ఎంత కష్టం ఉందో తెలుసు చిన్న బర్త్డే ఫంక్షన్ చేస్తే కూడా మనం అంత కష్టపడుతూ ఉన్నాం చిన్న చిన్న ఫంక్షన్ కూడా చేయాలంటే అంత సమకూర్చి చేయడం కష్టం దాదాపు శివకుమార్ స్వామి శివకుమార్ స్వామి వచ్చి ఒక నెలలో నిద్ర బాగలేదు రెండు నెలల క్రితం నిన్న ఫోన్లో మాట్లాడినారు నిద్ర బాగుండ
సుకుమార్ రెడ్డి బాబు చూస్తుంటే కన్నుతో ఎర్రగా ఉంది, చాముండి మీద ఉంది కన్ను, ఆయన కన్ను. ఆయన దగ్గర చాముండి ఎక్కడ ఉంది, ఆయన కన్నులో ఉంది అన్నమాట. అంటే అసలు 2 గంటల స్వామి పట్టుకోవడం, మళ్ళీ వచ్చిస్తాను కార్యక్రమం వచ్చి కూర్చుకుంటాడు. ఎంత చిన్న వయసు రెండు చేస్తారు మనకి, ఏం ఫస్ట్ క్లాస్ గా మంచి పట్టుదల గట్టలు వచ్చి కూర్చుంటామంటే ఏమి మన దగ్గర పోదు. బ్రహ్మాండంగా మనకు అంత అరేంజ్మెంట్, ఫస్ట్ క్లాస్ భోజనం, బఫే సిస్టమ్. మనసును అనుకోండి, మన కష్టాలు తల్లికి చెప్పక్కర్లేదు. కష్టాన్ని మనసును అనుకుంటే చాలు, కష్టాలు పూర్తి చేసేస్తుంది. కనీసం పడి జరగండి, ఫోన్ ఎత్తగండి, అది లోపల పెట్టండి, స్విచ్ ఆఫ్ చేసి పక్క పెట్టుకోండి. పట్టిన దర్ద్రం ఏంటంటే కరోనా కంటే పెద్ద దర్ద్రం అందరికీ పెట్టితే సెల్ ఫోన్ ఉంది, తెల్లదా ఉంది అందరికీ దర్ద్రమే. చెప్పిన వినడం లేదు ఎప్పుడు ఎక్కడ నిన్న కూడా నా పక్కన వచ్చి కూర్చుని నా పక్కన తెలిపేస్తాడు. నేనేమి ప్రేమించిన పిల్లన నా పక్కన కొంచెం తెలిపేస్తూ చెప్పండి. ఎక్కడ బీచ్కి పోయినా ఎత్తుకో, పార్క్కి ఎత్తుకో, కొండ మీద ఎత్తుకో, గాలికి అక్కడంతా ఎత్తుకోవచ్చు. ఎక్కడ ఇది చేయడం లేదు, మన కర్మశిక్షి పోతుంది. అందుకనే ప్రతి ప్రతి మంత్రం చెప్పినప్పుడు ఆఫీస్ ఆఫీసే వాళ్ళ మంత్రానికి అర్థం చెబుతారు ఆయన కూర్చున్నాడు. కనీసం మనం వింటేసాడు, మనహా ఇది మంత్రంగా మంత్రాన్ని వింటి వింటేసాడు అనుగ్రహం చేశాడు. కంటితో చూసి అమ్మోళ్ళు చూస్తుందమ్మా తల్లి నువ్వు రక్షించుమా, నవేపి మంత్రం, నవిచక్ర రూప, రఘువేది దీక్ష, రఘువేది శాస్త్రం, వనసాస్వరాలి. అమ్మా తల్లి నిన్నే కొలుస్తూ ఉన్నామా, నిన్నే చూస్తూ ఉన్నామా ఏమి అలా ఒక మనస. వాళ్ళు చెప్పిన మంత్రం 700 మంత్రం మన వాళ్ళు చెప్పింది కాదు, పాఠం రాదు, వేద మంత్రం రాదు. మన బ్రహ్మణ పూట పూట పూటగా అలంకారం చేస్తారు వాళ్ళకి. ఇచ్చినాడు మనకు ప్రసాదమే, జార్లు వేయండి, బోర్లు వేయండి, పులిహోర వేయండి, ఏమి దోశలు వేయండి, ప్రసాదం తిని ఏ ఇచ్చినాడు మనకి అది ప్రసాదం. ఖచ్చితంగా చేసుకునే ఉన్నాను. ఏంటంటే నా జన్మ కూడా మళ్ళీ ఇలాగే మళ్ళీ ఇంకా 2 ఫంక్షన్ నేను కూడా అటెండ్ చేసుకోవాలి, మళ్ళీ మంచి జన్మగా ఉండవండి. టైంని వేస్ట్ చేయకండి, ఎలా ఉంటుమో తెలియదు, ఎన్ని రోజు ఉంటుమో తెలియదు. ఏమి పోయేప్పుడు మన జీవుడు మంచితనంగా భగవంతుడి దగ్గర పోయి చేరుకోవడం, అందరికి శుభకార్యం జరగకుండా, ఇంటింటికి శుభకార్యం జరగకుండా, నిత్య కళ్యాణం పచ్చతోండంగా ఉండవడం చెప్పేసి సాక్షాత్ దేవిని ప్రార్థన చేసుకోండి. ఆవిడ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. సభ్య జనాల సుఖిలో పోతు లోక సమస్త సుఖిలో పోతు ఒకసారి ఏం చెప్పేది సాక్షాత్ అక్కడ పెట్టింది మాతకు స్వామి. వాళ్ళకి మాత్రమే పలుకుతాడు, ఇంకెవరికి పలకడు. సగం మైండ్ ఎక్కడ, సగం మైండ్ ఎక్కడ ఉంటే దేవుడు ఎవరికి కూడా సహాయం చేయడు. పూర్తిగా నమ్మకం ఉంది దేవుడి మీద, బాణం వస్తున్నా ఇక్కడ తగిలే వరకు ఓపికగా ఉండగలిగింది అని దేవుడు మీకు సహాయం చేస్తాడు, లేకపోతే చేయడు. కలి ముందుగా శ్రీకృష్ణు ఇంకో పక్కకి వెళ్ళాడు. అక్కడ 4 భావులు ఉన్నాయి, 4 భావులు 3 భావులు ఏం చేస్తున్నాయంటే నాపుతుంది దూడని. ఆ నాకడం కూడా ఎలా నాపుతుంది అంటే చచ్చిపోయేటట్టు నాకుతున్నది, రక్తం వచ్చేటట్టుగా భయం వేసి అక్కడ ఉన్న వాళ్ళంతా. ఆ తర్వాత ఇంకో పక్క ఇంకో ఒక చోటకు వచ్చేసరికి చిన్న ఆయన కూడా చిన్న కొమ్మ ఆపేసింది. వీళ్ళు ముగ్గురు 4 స్వామి వారు శివకుమార శాస్త్రి గారు కథలు చెప్పారు కదా, భగవంతుడి యొక్క తత్వం ఎలా ఉంటుందో చెప్పారు. ఇవాళ మన భగవంతుడి యొక్క సుష్టు దర్శనం సుదర్శనం అని భగవంతుడు దర్శించడం. కాకపోతే భగవంతుడు ఏం చేస్తుంటాడంటే భక్తుడిని పరీక్ష చేస్తూ ఉంటాడు, చూస్తూ ఊరుకుంటాడు. ఇదిగో ఇప్పుడు చెప్పిన కదే, మాకు పురాణాల్లో వచ్చింది, ప్రత్యక్షంగా జరిగిన విషయం చెప్పారు కుమార శాస్త్రి శివకుమార శాస్త్రి గారు. ఇప్పుడు మనం ఏది పరిగెత్తుకొని వస్తాయట భగవంతుడు. గజ ప్రాణావనోత్సాహి అయి గజేంద్ర మోక్షల్లో భాగవతంలో ఆ భగవంతుడు అంచెలంచెలుగా భక్తుణ్ణి పరీక్ష చేసి ఆ వీడు పర్వాలేదురా అనుకున్న తర్వాత ఆయనే పరిగెత్తుకొని వస్తాయండి. ఇప్పుడు పరిగెత్తుకొని వచ్చిన విషయం ఇంకా డాక్టర్ గారి విషయం కూడా, ఎప్పుడైతే గజరాజును ఒక మొసలి పట్టుకుంది, పట్టుకుంటే వాడు ఏమనుకున్నాడు అంటే ఈ మొసలి పట్టుకుందని దేవుణ్ణి ఏం తలుచుకోలే, దేవుణ్ణి తలుచుకోకుండా ఎలా అన్నాడు ఆలోచించలేదు కాబట్టి సరే కానీ చూస్తూ ఊరుకుంటాడ. దేవుడు చేతగా కాదు, నీ యొక్క తత్వం ఏమిటో తెలుసుకోవాలి. ఆ తరువాత దండం పెట్టి అవే ఈశ్వద కవే వరద సంరక్షింపు భద్రాత్మక. నువ్వు తప్పితే ఇంకోటి లేరు. మీరు చూడండి, ఇప్పుడే మేము చెప్పాము ఒకటి విషయం,
భగవంతుని గురించి ఆలోచించేటప్పుడు చేతులు ఎత్తి దండం పెట్టారు అంట. మీరు ఉత్తర భారతదేశంలో చూస్తే ఉత్తర భారతదేశ సంప్రదాయాలు కదా, అంచేత నమస్కారం చేయడంలో ఆ విధానంలో నీవే తప్పని తప్పరంబెరుగా. అప్పటిదాకా నేను 10 లక్షల కోట్ల ఏనుగులకు నాయకుడిని, ఈ మొసలి నన్ను బంధించేదా, నేను ఇంత గొప్పవాడిని, బలం కలిగినవాడిని, శక్తి కలిగినవాడిని అంటూ అయా అలా దండం పెట్టవలసిన విధానం అది. అసలైనటువంటి I'm gonna go back.